దేశంలో భావ ప్రకటన స్వాతంత్రపు అందరికీ ఉందనుకుంటాం, కానీ కొంతమంది చేతులలో అది నలుగుతూ ఉంటుంది. దానికి సాక్ష్యం ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాశ్మీర్ ఫైల్స్ ఎందుకు రాలేదు? కేవలం 700 థియేటర్లోనే ఎందుకు వచ్చింది? ప్రపంచమంతటా అయింది అది. 35 కోట్ల నుంచి ఇప్పుడు 50 కోట్ల వరకు వచ్చింది దాని కలెక్షన్ కూడా. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయి? ఎక్కడికక్కడ తొక్కేస్తున్నాయి. కావాలి ఇంకోటి వివిధ భాషల్లో డబ్ అవ్వడం కానీ ఇవన్నిటికి కూడా రకరకాలైనటువంటి సమస్యలు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియల్లో ఎవరో బాధపడతారని. ఇక్కడ జరిగిన దాంట్లో అబద్ధం ఉంటే, తప్పు ఉంటే, ఊహాజనితమైతే రెచ్చగొట్టుడు అంటారు. ఒరిజినల్గా జరిగి ఇవాళ్ళకి కూడా కాందిశీకులుగా అంటే వలసపోయినటువంటి బ్రతుకులు ఇప్పుడు మనం చూస్తుంటాం. కొన్ని కొన్ని చోట్ల వెళ్తూ ఉన్నప్పుడు ఊరు బయట టెంట్లు వేసుకుని బ్రతుకుతుంటారు. వాళ్ళు పేదరికంతో బ్రతుకుతున్నారనుకుంటాం, నిజం. బట్ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే చివరికి ఆనాడు నరికివేయబడితే, ఆడపిల్లలతో సహా హింసలకు గురైతే పారిపోయి చివరికి అట్లాంటి టెంట్లు వేసుకు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. ఈ అన్యాయానికి గురైంది ఈ దేశంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల. దాన్ని అలాంటి నిజమైనటువంటి అంశాన్ని కూడా బయట పబ్లిక్కి తెలియనియకుండా చేసే కుట్రలు నడుస్తూనే ఉన్నాయి. చివరికి నిన్న అది పార్లమెంట్లో చర్చ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దాని మీద స్టేట్మెంట్. వాస్తవాల కళ్ళకు గట్టినటువంటిది అనేది. నిజంగా ఈ దేశంలో జరిగిన ఇట్లాంటి అరాచకాలన్నీ కనుక ఫోకస్ అయితే, ఏది మన ఈశాన్య రాష్ట్రాల్లో చైనా చేతులతో జరిగిన డ్రామా, చైనా ఈ దేశం మీదకి దాడి చేసినటువంటి సందర్భంలో మనం వదిలేసినటువంటి వ్యవహారాలు, టిబెట్ చేసినటువంటి, టిబెట్ని ఆక్రమించుకునేటప్పుడు చైనాకి మనం చేసిన పరోక్ష సహకారం, ఇవన్నీ పాఠ్యపుస్తకాలు ఎట్లాగూ రాయాలి, చరిత్ర పుస్తకాలు ఎట్లాగూ మనం చదవం, కనీసం సినిమాల ద్వారానన్నా ఏమైనా జనం తెలుసుకుంటారేమో.